అది ముఖ్యమైన విషయం. మేము ఈ 3 రోజులు మా పార్టీ కేంద్ర కమిటీ సమావేశం ఏదైతే జరిగిందో దాంట్లో ముఖ్యమైన ఎజెండా మా పార్టీ 23వ మహాసభకి ముసాయిదా రాజకీయ తీర్మానం ముసాయిదా అది నిర్ణయించాం. దాని గురించి చర్చించి అది కేంద్ర కమిటీ ఆమోదించింది. సవరణలు ఏదైతే కేంద్ర కమిటీ మెంబర్స్ చేశారో వాటన్నిటినీ పాలిట్ బ్యూరో పరిష్కరించి దానికి ఆధారంగా ఈ ముసాయిదాని పార్టీ కాంగ్రెస్కి 2 నెలలు ముందర మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ రకమైన ఇంటర్ పార్టీ డెమోక్రసీ ఇంకా వేరే పార్టీలు ఏవి పాటించవు. మా పార్టీలో 2 నెలల ముందర ఇది బహిరంగంగా పబ్లిక్గా ఈ రెజల్యూషన్ డిక్లేర్ అవుతుంది. దాని మీద ఏవైనా సవరణలున్నా ఏవైనా అభిప్రాయాలున్నా పార్టీ సభ్యులు కేంద్ర కమిటీకి డైరెక్ట్గా రాసి పంపగలరు. దానికి జవాబు పార్టీ కాంగ్రెస్లో ఒక రిపోర్టు అమెండ్మెంట్స్ మీద అది పార్టీ కాంగ్రెస్లో ఆ రిపోర్టు వస్తుంది. దానికి అన్ని అమెండ్మెంట్స్కి జవాబు వస్తాయి. సో ఆ పద్ధతికి అనుకూలంగా ఈ తీర్మానాన్ని ముసాయిదాన్ని మేము ఆమోదించాం. అది చాలా ముఖ్యమైన విషయం మార్క్సిస్ట్ పార్టీకి ఒక కమ్యూనిస్ట్ పార్టీకి. ఈ పరిస్థితుల్లో కూడా ఈ ఎజెండాని ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి ఏవైతే అరేంజ్మెంట్స్ ప్రిపరేషన్స్ కండిషన్స్ మా తెలంగాణ రాష్ట్ర కమిటీ తయారు చేసిందో దాన్ని సెంట్రల్ కమిటీ చాలా ప్రశంసిస్తూ వాళ్ళకి మా కామ్రేడ్స్కి లాల్ సలాం చెప్పింది. అంటే ఇక్కడ అందరికీ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ రకంగా అరేంజ్మెంట్ చేశారు. దానికి ఆధారంగా సక్సెస్ఫుల్గా మా ఎజెండా పూర్తయింది. పార్టీ మహాసభలు 6 ఏప్రిల్ నుంచి 10వ తేదీ వరకు కేరళలో కర్నూలులో ఇవి జరగబోతున్నాయి. అప్పటికి పరిస్థితులు ఎలాగ ఉంటాయో దాని మీద ఆధారపడి ఉంటుంది నేచురల్గా. కానీ ఇప్పుడు ఉన్న నిర్ణయం ప్రకారం 6 నుంచి 10 ఏప్రిల్ 2022లో కర్నూలులో కేరళ అక్కడ పార్టీ కాంగ్రెస్ జరుగుతుంది. 2వ ముఖ్యమైన విషయం మేము చర్చించింది రాబోయే ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో పంజాబ్లో గోవాలోను మణిపూర్లోను ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఈ అభిప్రాయం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం కాపాడడానికి రాజ్యాంగం కాపాడడానికి ప్రజల యొక్క అధికారాలని కాపాడడానికి ప్రజల యొక్క బ్రతుకు తెలివిని ఇంకా మెరుగు చేయడానికి ఇది అవసరం ఇవాళ బీజేపీ ఓటమి. సో పార్టీ నిర్ణయించింది ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి కోసం మేము కృషి చేస్తాం. అది మా ప్రయారిటీ బీజేపీని డిఫీట్ చేయాలి. సో ఏ రకమైన ఎత్తుగడలు మేము అనుసరిస్తామో ఈ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో ఉన్న నిర్దిష్ట పరిస్థితులకు ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు ఆ ఓట్లలో చీలిక రాకుండా ఆ రకమైన ఎత్తుగడలు అనుసరిస్తాం. ఆ నిర్ణయం కేంద్ర కమిటీ తీసుకుంటాం. మా అభిప్రాయం ప్రకారం మా విశ్లేషణ ప్రకారం ఇవాళ ప్రజల్లో అసంతృప్తి చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఇవాళ వాళ్ళ బ్రతుకు తెరువు మీద దాడులు చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఒకవైపు నుంచి నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రమవుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం వల్ల ఇవాళ మన దేశంలో పావర్టీ పెరుగుతోంది. దాంతోపాటు మోదీ ప్రభుత్వం ప్రతిరోజు దాదాపు పెట్రోలు డీజిల్ కుకింగ్ గ్యాస్ ప్రైస్ ఈ ధరలు పెంచుకుంటూ ఈ భారాలు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున పెంచుతాం. దీనికి వ్యతిరేకంగా ప్రజానీకం ఓటేస్తుంది, అది స్పష్టంగా కనిపిస్తాం. ఈ పరిస్థితుల్లో మేము ఎలక్షన్ కమిషన్కి చేసే మనవి, అయ్యా మీకు రాజ్యాంగం ఇచ్చిన అధికారం, మీకు తప్ప ఇంకెవరికి లేదు ఈ అధికారం, మీరే ఈ అధికారాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే
అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసమని ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం అనివార్యం. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, దాన్ని వయలేట్ చేస్తున్నారు, ప్రధానే కానివ్వండి, ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన రూల్స్ ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనివార్యం. ఈ మనీ పవర్ మీద కంట్రోల్ పెట్టడం, మళ్ళీ ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఎలక్ట్రల్ బాండ్స్ది అనౌన్స్ చేశారు. ఆ ఎలక్ట్రల్ బాండ్స్లో 80% ఈ డబ్బంతా బాండ్స్లో ఏదైతే కోరుతుందో అది ఎంత బీజేపీకి వెళ్తుంది, గతంలో ఉన్న అనుభవం అది. దీంతో ఈ డబ్బుని ఉపయోగించుకుంటూ, ఆ మనీ పవర్ని ఉపయోగించుకుంటూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని జరగనివ్వకుండా బీజేపీ ఆ రకమైన పరిస్థితుల్ని సృష్టిస్తోంది. దానికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ అవసరమైన నిర్ణయాలు, అవసరమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి ముఖ్యమైన అంశాలు.